చంద్రకాంత్ భార్య బయట ఎలా ఉంటారో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఇప్పుడు చంద్రకాంత్ ఆత్మహత్య విషయం ఎంతగా వైరల్ అవుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే చంద్రకాంత్ భార్య శిల్ప గురించి కొన్ని వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి. ఆమె బయట ఉన్నటువంటి కొన్ని ఫోటోస్ ఇప్పుడు తాజాగా లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కొద్ది రోజుల క్రితం పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించగా పవిత్ర జయరాంతో స్నేహంగా ఉన్న తెలుగు టీవీ నటుడు చంద్రకాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చందు పవిత్ర జ్వరంతో సన్నిహితంగా ఉండేవాడు. పవిత్ర మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన చందు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే చంద్రకాంత్ భార్య శిల్ప తాజాగా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. చంద్రకాంత్ భార్య శిల్ప మీడియాతో మాట్లాడుతూ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించింది. కానీ పవిత్రతో పరిచయమైన తర్వాత ప్రతిరోజు అతను తాగి వచ్చి తనను చిత్రహింసలకు గురి చేసేవాడని, ఇంటి గురించి పట్టించుకోవడమే మానేశాడని వెల్లడించింది. తన అత్తయ్య ఎంత చెప్పినా వినేవాడు కాదని, ఇక పవిత్ర తనకు ఫోన్ చేసి చంద్రకాంత్ నా భర్త నువ్వు మర్చిపో అంటూ వార్నింగ్ ఇచ్చేవాడని చెప్పుకొచ్చింది. దీంతో ఏం చేయాలో తోచక ఆమె కొడుకును కలిస్తే వాళ్ళిద్దరూ ఇష్టపడితే మేమేం చేయగలం, మాకు సంబంధం లేదంటూ అతను సమాధానం చెప్పాడని కూడా ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా చంద్రకాంత్ ఎప్పుడూ ఆమె ధ్యాసలోనే ఉండేవాడని, తన గురించి అందరికీ నెగిటివ్గా చెబుతూ బ్లేమ్ చేసేవాడని వివరించింది.